జనరల్ నాలెడ్జ్ లో మన విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు టీసాట్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పలు అంశాలపై మనకున్న తెలివితేటల్ని పరీక్షించుకోవడం, తెలియని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. ఈ ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటున్నారా? మీ విజ్ఞానాన్ని మా ద్వారా ప్రపంచానికి పంచాలనుకుంటున్నారా? అయితే మీ ప్రశ్నలు మరియు ఆప్షన్స్ మా టీసాట్ ఛానల్పై నేరుగా సందించండి లేదా ఈమెయిల్కు పంపించగలరు. మొదటి ప్రశ్న మానవ శరీరంపై. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత? ఆప్షన్ ఏ 0.05%, ఆప్షన్ బి 0.04%, ఆప్షన్ సి 0.02%, ఆప్షన్ డి 0.01%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 0.02%. శరీరం బరువులో మెదడు బరువు 0.02% ఉంటుంది. మానవునిలో మెదడు తలభాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికీ ఇది ముఖ్యమైన కేంద్రం. సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో మెదడుకి ఏం చెయ్యాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తుపెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే పురుషులకు జ్ఞాపక శక్తి కంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, స్త్రీలకు తెలివితేటల కంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని, పురుషులు స్త్రీల కంటే తెలివైన వారని తాజా పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం మెదడులో న్యూరాన్ల నిర్మాణంలో తేడాయే అని తేలింది. మెదడులోని ప్రధాన భాగాలు మస్తిష్కము, అనుమస్తిష్కము. రెండవ ప్రశ్న కరెన్సీ నోట్లపై. 10 రూపాయల నోటు పైన ఎవరి సంతకం ఉంటుంది? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆప్షన్ బి ఆర్థిక మంత్రి, ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆప్షన్ డి వ్యవసాయ శాఖ మంత్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. 10 రూపాయల నోటు పైన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. 10 రూపాయల నోటుపై భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొదటి ఆర్బీఐ గవర్నర్ సంతకం చేసి ఉంటుంది. ఈ నోటుపై అశోక స్తంభంతో పాటు 3 సింహాల గుర్తు కూడా ఉంటుంది. మూడవ ప్రశ్న అవార్డులపై. జ్ఞాన్పీఠ్ అవార్డు నగదు బహుమతి ఎంత? ఆప్షన్ ఏ 10 లక్షలు, ఆప్షన్ బి 11 లక్షలు, ఆప్షన్ సి 2 లక్షలు, ఆప్షన్ డి 1 లక్ష. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 11 లక్షలు. భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, 11 లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. 1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర్ కురుప్కు వచ్చింది. నాలుగవ ప్రశ్న వ్యాధులపై. ఏ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలోకెల్లా భారత్లో అధికంగా ఉన్నారు? ఆప్షన్ ఏ టైఫాయిడ్, ఆప్షన్ బి మలేరియా, ఆప్షన్ సి క్షయ, ఆప్షన్ డి ఎయిడ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్షయవ్యాధిగ్రస్తులు ప్రపంచంలోకెల్లా భారత్లో అధికంగా ఉన్నారు. క్షయవ్యాధి ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైనా, చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. మైకోబాక్టీరియా లేదా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన ఈ వ్యాధి వస్తుంది. ఐదవ ప్రశ్న వైద్య చికిత్సలపై. గామా నైఫ్ ను దేనిలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కంటి ఆపరేషన్, ఆప్షన్ బి మెదడు కణితి చికిత్స, ఆప్షన్ సి మోకాలి చికిత్స, ఆప్షన్ డి అతి కఠినమైన లోహాలను కోయడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మెదడు కణితి చికిత్స. మెదడు కణితి చికిత్సలో గామా నైఫ్ ను ఉపయోగిస్తారు. గామా నైఫ్ అనేది రేడియేషన్ థెరపీ. దీనిని కంప్యూటరైజ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఉపయోగిస్తారు. మెదడులోని క్యాన్సర్ కణతులను తొలగించడానికి ప్రత్యేకించి ఈ గామా నైఫ్ ను వాడతారు. ఆరవ ప్రశ్న దృష్టిపై. దీర్ఘ దృష్టి ఉన్నవారు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కుంభాకార కటకం, ఆప్షన్ బి పుటాకార కటకం, ఆప్షన్ సి కుంభాకార దర్పణం,
ఆప్షన్ డి పుటాకార దర్పణం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కుంభాకార కటకం. కంటి లెన్స్ మరియు రెటీనా మధ్య దూరం చాలా తక్కువగా ఉన్న చోట కంటి కటకాలను సరిదిద్దడానికి కళ్ళద్దాలలో కుంభాకార కటకములు ఉపయోగిస్తారు. దీని ఫలితంగా ఫోకల్ పాయింట్ రెటీనా వెనుక ఉంటుంది. కుంభాకార కటకములతో కూడిన కళ్ళద్దాలు వక్రీభవనాన్ని పెంచుతాయి మరియు తదనుగుణంగా దృష్టి పొడవును తగ్గిస్తాయి. 7వ ప్రశ్న విటమిన్లపై. తల్లి పాలలో లభించని విటమిన్లు. ఆప్షన్ ఏ విటమిన్ బి విటమిన్ డి. ఆప్షన్ బి విటమిన్ సి విటమిన్ ఏ. ఆప్షన్ సి విటమిన్ బి విటమిన్ ఏ. ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విటమిన్ బి డి. తల్లి పాలలో లభించని విటమిన్లు బి డి. తల్లిపాలు శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టికాహారం. తల్లికి బిడ్డకి ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతుంది. మొదటి 6 నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దీని వలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తల్లిపాల వలన ఆస్తమా చెవికి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తల్లిపాలు పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండాను అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి పెద్ద వయసులో రాకుండా కాపాడుతుంది. తల్లిపాలు పిల్లల తెలివితేటలను పెంచుతుంది. తల్లిపాలలో చాలా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందున ఇవి పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తల్లిపాలు అనుకూలమైనవి. ఇందుకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. 8వ ప్రశ్న సూర్యుడిపై. అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశం. ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి డెన్మార్క్. ఆప్షన్ సి నేపాల్. ఆప్షన్ డి నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నార్వే. అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశం నార్వే. ఏడాదిలో చాలా కాలం పాటు నార్వేలో సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా పట్టపగలు మాదిరి ఎండ కొడుతుంది. అందుకే నార్వే దేశాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ప్రాంతమని కూడా పిలుస్తారు. అక్షాంశానికి ఎక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఇక్కడ కొద్ది రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. మే నుంచి జూలై మధ్యలో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక రోజులో కేవలం 4 గంటలు మాత్రం మబ్బుల చాటుకు వెళ్తాడు. నార్వేలోని స్వాల్బార్డ్ లో 10 నుంచి 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. అతి సులువైన ప్రశ్న 9వ ప్రశ్న మీ స్క్రీన్ పై. కేంద్ర ప్రభుత్వ రుణ రాబడిలో అధిక వాటా దేనిది? ఆప్షన్ ఏ మార్కెట్ రుణాలు. ఆప్షన్ బి విదేశీ సహాయం. ఆప్షన్ సి పొదుపు మొత్తాలు. ఆప్షన్ డి స్వల్పకాల రుణాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మార్కెట్ రుణాలు. కేంద్ర ప్రభుత్వ రుణ రాబడిలో అధిక వాటా మార్కెట్ రుణాలది. ప్రభుత్వానికి 5 ప్రధాన ఆదాయ వనరులు వస్తువులు మరియు సేవల పన్ను, ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, పన్నుయేతర ఆదాయాలు, యూనియన్ ఎక్సైజ్ సుంకాలు. చివరి ప్రశ్న మన మెదళ్లలో నానుతున్న ప్రశ్న. ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ ఏ బ్యాంకు యొక్క నినాదం? ఆప్షన్ ఏ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆప్షన్ బి కెనరా బ్యాంక్. ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి విజయ బ్యాంక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నినాదం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ ఖరా. మీ సమాధానాలను మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు టీసాట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలను వీక్షించాలని అనుకుంటున్నారో ఈ క్రింది వాట్సాప్ నంబర్ ద్వారా మీ సందేశాలను పంచుకోగలరు. వాట్సాప్ నంబర్ 7337558051.